యేసు పేతురును పునరుద్ధరించటం. యోహాను 21:1-17, 24-25. ఆ తర్వాత తిబేరియా సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది. సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమా, గలిలేయలోని కానా పట్టణానికి చెందిన నతనయేలు, జబదయి కుమారులు, మరొక ఇద్దరు శిష్యులు అంతా కలిసి ఒక చోట ఉన్నారు. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని అన్నాడు. మేము కూడా వస్తాము అని మిగతా వాళ్ళు అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కానీ ఆ రాత్రి వాళ్లకు చేపలు దొరకలేదు. తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిల్చొని ఉన్నాడు. కానీ శిష్యులు ఆయనే యేసు అని గ్రహించలేదు. యేసు, మిత్రులారా, చేపలు ఏమైనా దొరికాయా అని అడిగాడు. వాళ్ళు లేదు అని అన్నారు. ఆయన, పడవ కుడివైపు మీ వల వేయండి, మీకు చేపలు దొరుకుతాయి అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేశారు. చేపలు ఎక్కువగా వలలో పడటం వల్ల వాళ్ళు ఆ వల లాగలేకపోయారు. యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, అదిగో చూడు ప్రభువు అని అన్నాడు. సీమోను పేతురు, అదిగో ప్రభువు అని అతడు అనటం విన్న వెంటనే ఇదివరకు తీసివేసిన తన పైవస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. మిగతా శిష్యులు ఒడ్డుకు 100 గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతన్ని అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు. వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గుల మీద చేపలు ఉండటం చూశారు. కొన్ని రెట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. యేసు వాళ్లతో, మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండి అని అన్నాడు. సీమోను పేతురు పడవనెక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వల నిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం 153 చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు. రండి, వచ్చి భోజనం చేయండి అని యేసు వాళ్లతో అన్నాడు. మీరెవరు అని అడగటానికి శిష్యులకు ఎవరికీ ధైర్యం చాలలేదు. యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి రొట్టెను తీసుకుని వాళ్ళకిచ్చాడు. అదేవిధంగా చేపల్ని కూడా ఇచ్చాడు. ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం ఇది 3వ సారి. వాళ్ళు భోజనం చేయటం ముగించాక యేసు సీమోను పేతురుతో, యోహోను కుమారుడవైన సీమోను, వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు, అవును ప్రభు, ప్రేమిస్తున్నానని మీకు తెలియదా అని అన్నాడు. యేసు, నా గొర్రెలను మేపు అని అన్నాడు. యేసు 2వసారి, యోహోను కుమారుడవైన సీమోను, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అతడు, అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా అని అన్నాడు. యేసు, నా గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు. యేసు 3వసారి, యోహోను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. 3వసారి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, ప్రభు, మీకన్నీ తెలుసు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు అని అన్నాడు. యేసు, నా గొర్రెల్ని మేపు అని అన్నాడు. వీటిని గురించి సాక్ష్యం చెప్పినవాడు, వ్రాసినవాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు తెలుసు. యేసు ఇంకా ఎన్నో కార్యాలు చేశాడు. వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ గ్రంథాలకు ఈ ప్రపంచంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేను అనుకుంటాను.